ఓటీఎస్ తో సంబంధం లేకుండా ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ గృహ హక్కు పత్రాన్ని ఉచితంగా ఇవ్వాలని విజయనగరం జిల్లా కొమరాడ సచివాలయం వద్ద సిపిఎం సిఏటియు గిరిజన సంఘం నేతలు ధర్నా చేశారు. సంపూర్ణ గృహ పత్రాలు అందరికి ఉచితంగా ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి. ఓటీఎస్ తో సంబంధం లేకున్న గృహ పత్రాలు అందరికి ఉచితంగా ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి. ఓటీఎస్ తో సంబంధం లేకున్న గృహ పత్రాలు అందరికి ఉచితంగా ఇచ్చి ఆదుకోవాలి, ఆదుకోవాలి, ఆదుకోవాలి. ఓటీఎస్ తో సంబంధం లేకున్న గృహ పత్రాలు ఉచితంగా ఇచ్చి అందరికి ఆదుకోవాలి. అందరికి ఓటీసీ సంబంధం లేకుండా గృహపత్రాలు ఉచితంగా ఇవ్వాలి. జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సచివాలయం వద్ద ఈరోజు సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 1983 నుండి 2013 వరకు ఎవరైతే ప్రభుత్వం ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికి కూడా 10,000 రూపాయలు తీసుకొని సంపూర్ణ గృహ పత్రం ఇస్తామని చెప్పడం చాలా అభినందనీయం. అయితే ఈరోజు గతంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, గిరిజనులు, దళితులు, పేద రైతులు తప్ప ఎవరు ధనవంతులు కాదు. ఇలాంటి సందర్భంలో ఈరోజు 10,000 రూపాయలు అందరి దగ్గర అందరి దగ్గర తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి సంపూర్ణ గృహ పత్రం ఉచితంగా ఇస్తామని చెప్పడం చాలా అన్యాయం అని చెప్పి తెలియజేస్తున్నాం. కావున వెంటనే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఉచితంగా ఇస్తున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు కూడా ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా సంపూర్ణ గృహ పత్రం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి ఆదుకోవాలి తప్ప వీళ్ళకి అర్థాంతంగా 10,000 రూపాయలు కట్టండి అని చెప్పి సచివాలయం చెప్పింది. ఎంపీడీఓ, ఎంఆర్ఓ, వెలుగు అధికారులు ఇబ్బంది పెట్టడం సరికాదు. కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల ద్వారా వెంటనే గ్రామాలకు వెళ్ళి ఏదైతే సంపూర్ణ గృహ పత్రం ఉందో ఉచితంగా చేసి అందరికి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ళ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ. ఈరోజు 1983 నుంచి ఉన్నటువంటి గృహ పట్టాలని లోన్ కింద ఇచ్చామని చెప్పేసి ఇదిగో ఈ అప్పు ఇప్పుడు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి 50,000 రూపాయలపై వరకు సబ్సిడీ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు పేదవాళ్ళైతే 10,000, ధనికులైతే 50,000 వసూలు చేసే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకురావడం అనేది ఈ ప్రభుత్వం జరుగుతుంది. కాబట్టి ఈనాడు గిరిజనులు, పేదవాళ్ళు, అలాగే మా దళితులు ఉన్నారంటే అట్టడుగున బలహీన వర్గాలు చెందినటువంటి కుటుంబాలకు